ఒకరు వచ్చి మీ దగ్గర ఉన్న వస్తువు కొన్ని కోట్ల విలువ చేస్తుంది అని చెబితే మీరు షాక్ అవుతారా లేదా? అదే సంఘటన ఒక రైతుకు జరిగింది. ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంగ్లాండ్లోని ఎడ్మోర్లో ఓ రైతు గత 30 ఏళ్లుగా తన ఇంటిలో తలుపుకు అడ్డుగా ఒక రాయిని వాడుతున్నాడు. 1988లో ఓ రైతు నుంచి ఆ వ్యక్తి సదరు రాయిని బహుమతిగా పొందాడు. అయితే దాని విలువను తెలుసుకోలేకపోయిన సదరు రైతు ఆ రాయిని తన ఇంటి తలుపు వద్ద అడ్డురాయిగా వాడుతున్నాడు. అరుదైన రాయి అని 1930లో ఆకాశం నుంచి తేలుతూ భూమి మీదకి వచ్చినట్లు దాని పూర్వ యజమాని చెప్పినా ఆ రైతు నమ్మలేదు. ఇటీవల తాను 30 ఏళ్లుగా వాడుతున్న ఆ రాయి విలువ ఎంతో తెలుసుకోవాలని ఉత్సుకత కలిగింది ఆయన. ఈ రాయిని పరీక్ష చేయించగా షాకింగ్ గురి చేసే అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీని విలువ సుమారు $100,000 అంటే $72,00,000 నిర్ధారణ కావడంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అరుదైన రాయి 88% ఇనుము 12% నికెల్తో తయారైన మెటియోరైట్ ఖనిజంగా గుర్తించారు. ఎక్స్రే సాయంతో దీనిపై పరీక్షలు చేసిన జియోలజిస్ట్ సోనో సర్బియస్క్యూ తాను పరీక్షలు చేసిన వాటిల్లో అత్యంత ఖరీదైన రాయి ఇదేనని చెప్పారు. ఈ రాయికి ఎడ్మోర్ మెటియోరైట్గా నామకరణం చేశారు. మరిన్ని పరీక్షలు పూర్తయితే దీని విలువ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అదృష్ట దేవత తనతోటే గత 3 దశాబ్దాలుగా ఉన్న గుర్తించలేకపోయినందుకు ఇప్పుడు చింతించాలో, ఆలస్యంగానైనా నిజం తెలుసుకున్నందుకు సంతోషించాలో దాని ప్రస్తుత యజమానికి అర్థం కావడం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.